మారుతి గారు టు ప్లీజ్ స్పీక్. మారుతి గారికి మైక్ హ్యాండ్ ఓవర్ చేసేస్తున్నాము. గుడ్ ఈవినింగ్. అందరూ చెప్పింది, నేను చెప్పడానికి ప్రత్యేకంగా ఏం లేదు. మొన్న సండే అనుకోకుండా సినిమాకి ఫ్యామిలీతో వెళ్ళాం. పక్కన లేడీస్ ఎంతలా నవ్వుతున్నారంటే అసలు మామూలుగా ఎంజాయ్ చేయట్లేదు. చాలా రేర్గా ఒక కామెడీ సినిమా ఒక కొత్త కాన్సెప్ట్తో వస్తూ ఉంటుంది. అలాంటిది ఈ సినిమా వచ్చింది ఈ ఇయర్లో. తెలుగు ఆడియన్సు వీళ్ళు పబ్లిసిటీ తక్కువ చేస్తున్నారని తక్కువగా చూడకండి. వీళ్ళు చేయరు, మొహమాట పడుతుంటారు వీళ్ళు మా వాళ్ళు ఇవి వాళ్ళు. అందుకనే మీరే అర్థం చేసుకుని సినిమాకి వెళ్ళండి. చాలా బాగుంది, అద్భుతమైన సినిమా ఇది. ఎందుకనంటే చాలా చాలా కష్టపడి మహేష్ నాకు తెలిసి ఒక 2 ఇయర్స్ నుంచి ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాడు. అట్లాగే నవీన్ ప్రతి సీన్లో కూడా చిన్న చిన్న డైలాగ్స్, చిన్న చిన్న ఎక్స్ప్రెషన్స్, ఎందుకంటే అవి మాకు తెలుస్తూ ఉంటాయి ఎంత కష్టపడితేనో ఒక సీన్ అలా పండించడం అనేది. నిజంగా నవీన్ పెట్టిన ఎఫర్ట్కి కానీ మిగిలిన టీం వర్క్కి కానీ వాళ్ళ ఈరోజు నిజంగా ఇంత సక్సెస్ఫుల్గా రన్ అయిందని మేమందరూ వచ్చి చెప్పడం కాదు. నిజంగా థియేటర్లో అది ఒక్కరోజు కనుక అది ఒక్క షో చూస్తే మొత్తం ఎంటైర్ ఫ్యామిలీస్ ఎలా నవ్వుతున్నారో తెలుస్తుంది. దయచేసి తెలుగు ఆడియన్స్ ఎక్కడున్నా సరే మిస్ అవ్వద్దు. ఈ సినిమా కోసం ఓటీటీలో ఎదురు చూడొద్దు. ఇది ఖచ్చితంగా థియేటర్లో క్రౌడ్తో చూసే సినిమా. దీన్ని థియేటర్లో చూసి ఎంజాయ్ చేయండి. ఈ సినిమా ఇంకా మరింత విజయం ముందుకెళ్ళాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అట్లాగే మా యూవీ బ్యానర్లో ఇంత మంచి సినిమా మళ్ళీ వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది. ఇలాంటి సినిమాల్లో ఇదొక బలబల మగాడవై లాంటి ఒక ఫుల్ అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంట్ ఫిల్ము. ఒక మంచి కథతో పాటు ఒక ఫ్యామిలీ అందరూ కలిసి చూసే సినిమా. తప్పకుండా చూడండి, డోంట్ మిస్ ఇట్. కంగ్రాట్స్ టు హోల్ టీమ్. థ్యాంక్ యూ.